హాయ్ అండి నేను శైల శైలజ రెడ్డి అండ్ గార్డెన్ నుంచి ఈరోజు టేస్టీ స్పైసీ హలీం చూపిస్తానండి హైదరాబాదీ హలీము దీనికి కావాల్సినవి చూపిస్తాను ముందు ఇక్కడ నేను గోధుమలు తీసుకున్నానండి అయినా సరే లేదంటే గోధుమలు రవ్వ దొరుకుతుంది అదైనా సరే వీటిని కడిగి నానబెట్టేసుకోవాలండి ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కే కేజీ పైన ఉందండి చికెన్ కేజీ పైన టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంది దానిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్స్ కారము ఒక ఐదు టేబుల్ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా వేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను ఒక నా మూడు టీ స్పూన్స్ అంతా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ధనియాల పొడి ఒక నాలుగు టీ స్పూన్లు అండి కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకోవాలండి మనం కర్రీ కంటే ఎక్కువ వేసుకోవాలి మిరియాల పొడ ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్స్ వరకు వేస్తున్నాను మసాలాలు దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేస్తుండండి ఇవన్నీ వేసేసి దీన్ని బాగా కలుపుకొని దీన్ని మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి ఒకవేళ పొద్దున వేసుకుంటా అంటే నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకున్నా పర్వాలేదు మసాలాలు మాత్రము మనం దీనికి మనం వాడే పప్పులు వాటికి అంతా సరిపోయేంత చికెన్లో వేసుకోవాలండి మామూలుగా చికెన్ కర్రీకి ఎంత వేసుకుంటామో దాదాపు దానికంటే డబ్బులు వేసుకోవాలి అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పక్కకు పెట్టేసుకుందాము ఇక్కడ మసాలా నేను షాజీరా దాల్చిని లవంగాలు పెద్ద ఇలాచి చిన్న ఇలాచి తోకమిరియాలు మామూలు మిరియాలు తీసుకున్నానండి జాపత్రి కూడా కొంచెం తీసుకున్నాను ఒక నాలుగు బిర్యానీ ఆకులు ఇవి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ శనగపప్పు ఒక హాఫ్ కప్పు మినపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఒక కప్పు ఇవన్నీ వేయించుకోవాలి బియ్యం కడిగి పెట్టుకోవాలి గోధుమలు నానబెట్టుకోవాలండి ఈ పప్పులన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ దోరగా వేయించుకోవాలండి శనగపప్పు మినపప్పు కందిపప్పు ముందు వేసానండి ఇవి కొంచెం తొందరగా వేగవు కాబట్టి పెసరపప్పు మినపప్పు తర్వాత వేసుకుందాము కొంచెం తొందరగా వేగేటివి లాస్ట్లో వేసుకోవాలి కొంచెం టైం తీసుకొని వేసుకొని అన్నీ ఇలా వేయించుకొని దూరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బాగా వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కడుక్కొని కుక్కర్లో వేసుకుందామండి బాగా వేగిపోయాయి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్ మీద వేస్తే మీద మాడిపోతే లోపల వేగమండి ఇలా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది హల్లీము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము కుక్కర్లోకి వేసేసుకుంటున్నానండి ఇందులో వేసేసుకొని దీంట్లోనే డైరెక్ట్ కడిగేసుకుంటాను కడుక్కున్న తర్వాత గోధుమలు మనం నానబెట్టుకున్న ఒక కప్పు బాస్మతి బియ్యం కూడా దీంట్లో వేయాలండి వేసేసి మనం మామూలుగా రైస్కి అన్ని నీళ్ళు పెడతామో దానికంటే కొంచెం డబుల్ పెట్టుకోవాలండి నీళ్ళు ఎక్కువ పెట్టుకోవాలి దాదాపు నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ అన్నీ పెట్టుకున్నాను కడిగిన తర్వాత లేదంటే మీరు కప్పుతో మెజర్ చేసుకుంటే దాంతోటైనా దానికి క్వాంటిటీ మనం అన్నం ఉండేదానికంటే డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఈ పప్పులన్నీ ఉడికించుకుందామండి కొద్దిగా నూనె వేసాను అందులో ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకొని దానిలోకి ఒక ఆరు టేబుల్ స్పూన్స్ అంతా నూనె వేసుకున్నానండి నూనె వేసేసుకొని మనం తీసుకున్న హోల్గరం మసాలా అన్నీ దీంట్లో వేసేసుకున్నాను ఇవి వేసేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలండి దీంట్లోకి నేను ఒక ఉల్లిపాయ తరిగి వేసుకున్నాను వేసేసుకొని ఇది వేగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి దీంట్లో తగ్గించి వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకుందామండి వేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ నూనె తేలే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి స్పైసీగా కావాలంటే మన టేస్ట్ అకార్డింగ్ వేసుకోవాలండి మనం చికెన్లో ఎంత వేసుకుంటామో దాదాపు దానికంటే కారం కారం డబ్బులు వేసుకుంటే మనం ఈ రైస్ ఇదంతా కలిపి మనం మళ్ళీ ఉడికించినప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి మనం మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా వేసుకొని కొంచెం ఇలా నూనె తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా నూనె తేలిన తర్వాత కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి బాగా గ్రేవీ మిగిలేలాగా వేసుకొని దీన్ని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందండి అది పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ ఉడికించుకుందాము ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఒక హాఫ్ కప్ అన్ని కాజు వేయించుకుంటున్నాను కాజు గార్నిషింగ్ అయినా దాని లోపల వేసినా కూడా టేస్ట్ బాగుంటుందండి పైన సర్వింగ్ చేసేటప్పుడు వేసుకోవాలి ఇలా కాజును కొంచెం కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకుందాము నెయ్యిలో వేయించుకున్నాను ఈ పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కొంచెం ఆయిల్ పెట్టుకొని దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి పొడుగు పొడుగుగా తరుక్కొని ఇలా కొంచెం నలిపినట్టు అని వేస్తే తొందరగా వేగుతాయండి ఇలా కలుపుకుంటూ కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా బ్రౌన్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని బ్రౌన్ ఆన్ జీన్స్ కూడా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి మూత తీసేసి పైన వచ్చింది కదా మనకి గ్రేవీ కొంచెం ఆయిల్ ఆయిల్లాగా ఉండేది తీసి కొంచెం గార్నిషింగ్కి పక్కన పెట్టుకుందామండి ఈ గ్రేవీ పక్కన పెట్టేసుకొని మనకు బయట ఇచ్చినప్పుడు పైన కొంచెం ఇదేనండి వేసిస్తారు గ్రేవీలో ఇప్పుడు మొక్కలు మొక్కలన్నీ సపరేట్గా ఒక పెద్ద ప్లేట్లో వేసుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత మొత్తం ఒలుచుకోవాలి బయట చేసే వాళ్ళైతే దీన్ని కత్తితో ఇలా కొడతారండి మటన్ కొట్టేలా కొడతారు ఇప్పుడు పప్పులన్నీ మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసేసుకుందాము మనం ఉడికించుకునే పప్పులు మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను చికెన్ కూడా మొత్తం ఇలా పీ బొక్కలు లేకుండా పీసెస్ని ఒలుసుకొని పెట్టుకోవాలండి ఇలా పొడి పొడిగా ఒలిసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కుక్కర్లోకి నేను ఉడికించిన చికెన్ గ్రేవీ మొత్తం వేసేసుకుంటున్నాండి వేసేసుకొని మనం ఉడికించుకున్న పప్పులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది మిశ్రమం కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం బొక్కలు తీసేసి ఉంచుకున్న చికెన్ని కూడా కలిపేసుకోవాలండి కలిపేసుకొని దీనిలోకే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని దాదాపు స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ అన్ పప్పు గుత్తితో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇది ఎక్కువ ఉడికించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనికి సరిపడా మనం పప్పుల్లో నీళ్ళు ఎక్కువ వేసుకున్నాము ప్లస్ కర్రీలో ఎక్కువ వేసుకున్నాం కదా ఆ గ్రేవీ మొత్తం వేసేసి ఇలా పప్పు గుత్తితో కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికించి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎవ్రీ ఫైవ్ టెన్ మినిట్స్కి ఇలా బాగా పప్పు గుత్తితో కలుపుకుంటూ ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం పప్పు గుత్తితోనే కలుపుకుంటూ ఇలా రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ప్లేటింగ్కి ఇలా మనం గ్రే ఇది తీసుకున్న తర్వాత హలీం తీసుకున్న తర్వాత నేను పైన మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అది ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కాజుతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ పెంట్టుకొని తింటే టేస్టీ హలీం రెడీ అయిపోయిందండి హైదరాబాద్ వెళ్ళిమండి ఇది స్పైసీగా చాలా బాగుంటుంది టేస్ట్ నేను చేసిన క్వాంటిటీ దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు తినొచ్చండి చూసుకొని చేసుకోండి తక్కువ మెంబర్స్ ఉంటే తగ్గించుకొని వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్